Prachanariya, Stuttar Shukrishishwam, Abhayacharnarina Bhakti Vedanta Swami Shri Prabhupada Ki Jai, Chaitanya Charitamritam Ki Jai. Namo Vishnu Padaya Krishna Prasthaya మహాప్రభు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రాకట్య లీలా? 48 సంవత్సరాలు. 48లో గృహస్థ 24 తర్వాత 24 వచ్చి సన్యాసం. ఇందులో ఆది లీలగా ఏ లీలాలు వర్ణించబడతాయి? మధ్య లీల ఏది చంద్ర? మీ పర్యటన, దక్షిణ భారత పర్యటన, తర్వాత ప్రచారం చేసేది. సన్యాసం తీసుకున్న తర్వాత 6 సంవత్సరాలు దక్షిణ భారతము, తర్వాత గౌడ దేశము, బృందావనం. 6 సంవత్సరాలు పర్యటన, ఇది మధ్య లీల. మిగతా 18 సంవత్సరాలు జగన్నాథ్పూర్. ఏ లీల? అంత్యలీలలో 6 సంవత్సరాలు భక్తులందరితో కలిసి నామ సంకీర్తన చేసి భగవత్ ప్రేమను బాగా వితరణ చేశారు. మిగతా 12 సంవత్సరాలు జనాలకు నేర్పించారు. తర్వాత స్వరూప్ దామోదర్ రామానందరాయ్ వాళ్ళతో కలిసి చర్చ, కృష్ణ కథ చాలా గుహ్యమైనటువంటి, సాధారణ జనులకు అర్థం చేసుకోలేదు, సాధారణ భక్తులు అర్థం చేసుకోలేదు, పక్కన పెట్టండి, అటువంటి చాలా గుహ్యమైనటువంటి లీలలు చర్చిస్తూ అక్కడ కృష్ణ ప్రేమ ఆస్వాదనలో బాగా మునిగి తెలుస్తుంది. ఇంతవరకు వచ్చింది అక్కడ స్వరూప్ దామోదర రామానందరాయ్ ఏమేమి చర్చిస్తుండేది? విద్యాపతి, జయదేవ, చండీదాస వీళ్ళు కృష్ణుడు గురించి చాలా లోతైనటువంటి లీలలు రచించారు, వాటిని గురించి చర్చిస్తున్నారు. తర్వాత మహాప్రభుకి కృష్ణ వియోగం, వియోగంలో వచ్చినప్పుడు స్వరూప్ దామోదర ఆ వియోగానికి తగిన విధంగా ఆయన గానం చేస్తుంది. అంటే ఎవరు ఏ భావనలో మహాప్రభు ఉన్నారు ఆ సమయంలో? విరహభావం, రాధాభావం. మనమన్న టైం తప్పుతాం మనం అటు ఇటు ఇల్లు లేదు, ఏం లేదు అంటే ఇంత పెద్ద ఇట్లా చెప్తే ఏం చేయలేం లేదు మనమే సర్దుకొని వెళ్ళాలి, వాళ్ళు ఏం సర్దుకొని వాళ్ళు సర్దుకుంటే ఇదే కాదు, ఏమైనా ఉన్నంతలు సర్దుకొని తలొచ్చుకొని వెళ్ళిపోయి దాటుకోవడం తప్పితే ఏంటో ఏ మార్గం లేదు. చైతన్య మాతో ఊరికే చెప్పలేదు కదా సహిష్ణు అంటే సహనం ఉండాలి. చైతన్య మహాప్రభు లీలలు అనంతములు, అల్పజీవుడు ఆ దివ్య లీలను గురించి ఎంతని వర్ణించగలడు?
45వ శ్లోకం 13వ అధ్యాయం 45వ सूत्र करे गने यदि अपने अनंत सहस्र वदने ते हो ना ही पाय अंत राजा कृष्णदास कविराज गोस्वामी चाल अल्पुण्णि ने चेप्पगलुगुतानु महाप्रभु लीलल गुरिंचि अनंतम अनंतम अंटे लेक्कलेनि समुद्रंलो एन्नि नीति बिंदुवुलु उन्नायि अदि महाप्रभु लील నా వల్ల ఏమవుతుంది ఏం చెప్తున్నారు స్వయంగా అనంతశేషుడే చైతన్య మహాప్రభు లీలలను సూత్ర రూపంలో రచించవలసి వస్తే తన సహస్ర వదనాలతోనైనా వాటిని అంతం చేసుకోలేడు. ఇక్కడ ఇంగ్లీష్ అనంతశేషుడే సూత్ర రూపంలో అది కూడా పూర్తి వర్ణన కాదు. సూత్ర రూపం అంటే కొంచెం వరకు ఉంటుంది సూత్రం అంటే భాగవతం 18,000 శ్లోకాలని చతుశ్లోకిలో చెప్తే దాన్ని సూత్ర రూపం అంటారు. ఆ విధంగా వర్ణన చేస్తే అనంత శేషుడు అనంత ముఖాలతో వర్ణన చేస్తే కూడా దీని అంతం ఎక్కడో తెలియదండి. ఏది విస్తారంగా చెప్తే కాదు అంత లోతైనది అంత విశాలమైనది చైతన్య లీలా సముద్రం. మరి దీనికి ఆధారం ఏంటి అని ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి తర్వాత దాంట్లో చెప్తున్నారు. ఆధారం ఏ ఆధారంగా నేను ఇవి రచిస్తున్నాను. దామోదర స్వరూప రఘుప్త మురారి ముఖ్య ముఖ్య లీలా సూత్రేలికి యాచే విచారి గుప్త మురారి మురారి గుప్త ఎక్కడైనా ఆయన డైరీ రాశారు. కచ్చా డైరీ అంట రఫ్ నోట్స్ అంటాం కదా అటువంటిది మహాప్రభు యొక్క లీలలు నవద్వీపంలో ఉండే మహాప్రభు చేసిన లీలలు డైరీ రూపంలో ఆయనది లభించింది. తర్వాత పూరిలో చేసినటువంటి లీలలు స్వరూప్ దామోదర గోస్వామి ఆయన ఆ రెండు డైరీలలో ముఖ్యమైనటువంటి లీలలు పూర్తి కాదు మళ్ళీ రఫ్ నోట్స్లో వివరాలు రాస్తారు పూర్తిగా ముందే చెప్పారు అనంత చేసిన వల్ల కూడా కాదు అని. అదే మురారి గుప్త స్వరూప్ దామోదర్ ముఖ్య ముఖ్య లీల అవి కూడా వాళ్ళు సూత్ర రూపంలో రచించారు విస్తారంగా రఫ్ నోట్స్ అంటేనే క్లుప్తంగా రాస్తారు. సెయ్య అనుసారేలికి లీలా సూత్రగణ విస్తారి వాళ్ళు యాచేన దాహ దాస బృందావన స్వరూప్ దామోదర్ మురారి గుప్త రచించిన సూత్రాలే నేను రచిస్తున్న గ్రంథానికి ఆధారం. అంటే భగవంతుడి గురించి ఏదైనా చెప్పాలంటే మనము సొంతంగా చెప్పేదానికి సొంతంగా రచించేదానికి వీల్లేదు. పూర్వాచార్యులు ఏం చెప్పారో దాన్ని బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. దీన్నే గురు శిష్య పరంపర అంటారు. గురు శిష్య పరంపరలోనే భగవంతుడి యొక్క మహిమ చక్కగా వెల్లడవుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు మురారి గుప్త స్వరూప్ దామోదరు వాళ్ళ యొక్క రచనల ఆధారంగా నేను రచిస్తున్నాను ఇది. తర్వాత ఆ సూత్రాలను అనుసరించి నేను మహాప్రభు లీలలు అన్నింటినీ రాస్తున్నాను. శ్రీల బృందావన దాస్ ఠాకూర్ ఆ సూత్రాలను విస్తారంగా వర్ణించున్నారు. ఏ సూత్రాలను సంక్షేపంగా ఉండేదాన్ని స్వరూప్ దామోదర్ మురారి గుప్త వాళ్ళ మొట్టమొదట బృందావన దాస్ ఠాకూర్ రచించారు. తర్వాత కృష్ణదాస్ కవిరాజ గోస్వామి రచించారు. బృందావన దాస్ ఠాకూర్ గురించి చెప్తున్నారు చూడండి. తర్వాత చైతన్య లీలారా వ్యాస దాస బృందావన మధుర కరియా లీలా కరిలా రచన వ్యాసముని రచించాడు కృష్ణ లీలలు రచించారు కదా. కృష్ణ లీల రచయిత చైతన్య లీలారా వ్యాస దాస బృందావన్ బృందావన్ దాస్ ఠాకూరు చైతన్య లీలల్ని రచించారు. అందుకేం చెప్తున్నాను ఇక్కడ మహాప్రభు లీలలకు ప్రామాణిక రచయిత అయిన శ్రీల బృందావన దాస్ ఠాకూర్లు శ్రీల వ్యాసదేవునితో సమానం. అంటే భగవంతుడి యొక్క లీలలు ప్రామాణికంగా ఎవరైతే వర్ణిస్తుంటారో వాళ్ళు వ్యాసదేవుడికి ప్రతినిధులు. ఇక్కడ ఏం చెప్తున్నారు బృందావన దాస్ ఠాకూర్ వ్యాసదేవుడితో సమానం. చైతన్య మహాప్రభు ఎవరు స్వయం కృష్ణుడే. అందు గురించి ఇక్కడ అక్కడ కృష్ణలీలలు వ్యాసముని రచించారు అక్కడ బృందావన దాస్ ఠాకూర్ వ్యాసమునితో సమానం. అదే కృష్ణుడే చైతన్య మహాప్రభు కాబట్టి. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ మధుర కరియా లీలా కరిలా వచనం
మధురం భగవంతుడి లీలలో మధురం మధురం ఏం పాడతాం పద్మని శ్రీరాధికా మాధవయోర పార మాధుర్య మాధుర్య లీల అంటే మాధుర్యం అంటే ఆస్వాదించదగ్గది బాగా మాధుర్య లీల. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా మధురాది మధురం భగవంతుడి లీలలు మధురం అది అతి మధురం ఎలా అవుతుంది అందుకు ఇక్కడ వృందావన దాస్ ఠాకూర్ వర్ణించారు కాబట్టి అది మధురాతి మధురంగా ఉంది. చైతన్య లీల మధుర లీల అది మధురానికి ఇంకా మధురం కలిసింది భక్తులు దాన్ని ఆస్వాదిస్తుంటారు. చూడండి మామిడి పండు మంచి రసాలు మామిడి పండు తెలుస్తుంది కదా వింటేనే ఎంత బాగుంటుంది మధురంగా ఉంటుంది. అదే మామిడి పండు ఎవరైనా చెట్టు నుంచి తీసుకొని మామిడి పండు తిని ఉన్న వచ్చే వ్యక్తి చెప్తే ఎంత ఆకర్షణగా ఉంటుంది మనకి తెలుసు బాగానే రసాలు బాగానే ఉంటుందని. అప్పుడే తిని వచ్చింటాడు చెట్టు నుంచి తీసుకొని ఆయన నేను ఇప్పుడే తిని వచ్చాను ఎంత అద్భుతంగా ఉంది అని ఆ మధురం ఆకర్షణ పెరుగుతుందా లేదా చిన్నగా పెరుగుతుంది. అందు గురించి భక్తుల నోటి నుంచి వినాలి అని భౌతికంగా ఏంటి ఉచ్చిష్ట రోగాన్ని కలిగిస్తుంది చాలా దిగువత రీతిగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికం వచ్చేసరికి అది రివర్స్ వైష్ణవేర ఉచ్చిష్ట బాహ్యమోరా మనో మనోభిష్ట. తక్కువరికి ఏంటంటే వైష్ణవులు ఉచ్చిష్ట కావాలి. ఉచ్చిష్ట అంటే వాళ్ళు తీసుకొని మహామహాప్రసాదం చేసిస్తారు దాన్ని. మహాప్రసాదం అంటే కృష్ణుడు తీసుకొని ఇస్తే భక్తులు తీసుకొని ఇస్తే దాన్ని మహామహాప్రసాదం వైష్ణవేర ఉచ్చిష్ట మనోభిష్ట నిష్ట ఏమని వస్తుంది. తుకారం మహారాజు కూడా రాస్తారు అభంగప్పుడు వైష్ణవుల దగ్గరికి వచ్చి అయ్యా చాలా జన్మలుగా ఆకలితో ఉన్నాను నేను తినాలని వచ్చాను వినాలని వచ్చాను మీ నోటి నుంచి చాలా ఆకలిగా ఉన్నాను నేను జన్మకు ఎన్ని జన్మల నుంచి నా కడుపు కాలిపోతుంది మీ ఇంటికి వచ్చాను కొంచెము వినిపిస్తారని వచ్చాను. ఏమాకలి ఆయనకి కృష్ణ కథ వినాలని ఆకలి జన్మ జన్మలకు అంటే ఏమి ప్రతి ఎన్నో జన్మల్లో అనన్న కొరకు ప్రాకులాడి 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 ఇప్పుడు అవకాశం వచ్చింది మీలాంటి వైష్ణవుల్ని దర్శించుకొని తృప్తి తనివి తీరా వినడం కోసం అవకాశం వచ్చింది కాబట్టి ఆ భిక్ష పెట్టుకోవడానికి వచ్చాను మీ ఇంటికి వైష్ణవుల దగ్గరికి వెళ్ళి. ఎందుకు భక్తుల నోటి నుంచి వస్తే ఇంకా మధురం భాగవతం మీద సుఖదేవ గోస్వామి నోటి నుంచి అది ముందే మధురం భగవంతుడి లీల ఇంకా అమృతమయం అయిపోయింది సుఖదేవ గోస్వామి నోటి నుంచి రావడం వల్ల. దీంతో పోల్చాడు దాన్ని మామిడి అది ఏదైనా పండు చిలుక పుట్టింది ఇంకా చాలా మధురంగా తయారవుతుంది. తిన్నారు ఎవరైనా చిలుక పుట్టింది ఏ పండు మొట్టమొదటి రచించింది వృందావన దాస్ ఠాకూరే. అయితే ఆయన గ్రంథం చాలా పెద్దది అయిపోతుందని కొన్ని కొన్ని లీలలు సంక్షిప్తంగాను కొన్ని కాకలేదు కూడా అటువంటివి నేను రచిస్తాను. ప్రభుర లీలామృత తేహో కైల ఆస్వాదన బృందావన దాస్ ఠాకూర్ బాగా ఆస్వాదించారు. ఏమి చైతన్య లీల బాగా ఆస్వాదించారు. తర్వాత తారభుక్త శేష కిచు కరియే చర్వన ఆయన బాగా ఆస్వాదించి కొంచెం మిగిలించారు అక్కడ ప్లేట్లో ఆ కొంచెం మెతుకు నేను నములుతున్నాను. చర్వన అంటే నమలు
అంటే అక్కడక్కడ కొన్ని వదిలేశారు నా కోసం, అది నేను అంటే నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం కాదు. ఆ వైష్ణవులు నాకు అవకాశం ఇచ్చారు, బృందావన దాస ఠాకూర్ నాకు అవకాశం ఇస్తున్నారు ఆ మిగిలిన లీలలు రాయటానికి. నాకు మనం ఏదైనా చెప్పడానికి అవకాశం ఇచ్చిందంటే మనకి పవిత్రమయ్యే అవకాశం, శుద్ధమయ్యే అవకాశం ఇచ్చారు భక్తులు. ఆ భావనతో చెప్పాలి, మనకు తెలుసు అనే భావన కాకుండా మనకు అవకాశం ఇచ్చారు చెప్పడానికి మాట్లాడడానికి. ఆది లీలా సూత్ర లిఖి సిన భక్తగణ సంక్షేపే లిఖి ఏ సమ్యక్నాయా లిఖన. ఓ చైతన్య భక్తులారా, ఎవరిని పిలుస్తున్నాడు ఇక్కడ? మీ అందరిని ఓ చైతన్య భక్తులారా మిమ్మల్ని పిలుస్తున్నాడు, వినండి. ఆది లీల సారాంశాన్ని నేను ఇప్పుడు రాస్తాను. ఈ లీలలన్నింటినీ పూర్తిగా వర్ణించడం అసాధ్యం. ఆది లీల ఎక్కడ వచ్చింది? నవద్వీపంలో జరిగింది ఆది లీల. అసాధ్యం కనుకనే నేను సంక్షేపంగా వీటిని రాస్తున్నాను. పూర్తి వివరాల్లోకి వెళ్తే నా వల్ల కాదు రాయలేను అని. కోనవాంఛా పూర్ణలాగే రజేంద్ర కుమార అవతీర్ణ అయితే మనే కరుల విచార. తన మనస్సులోని ఒక ప్రత్యేకమైన కోరికను తీర్చుకోవడానికి రజేంద్ర కుమారుడైన శ్రీకృష్ణుడు చక్కగా విచారణ చేసిన తర్వాత ఈ జగత్తులో అవతరించడానికి నిర్ణయించుకున్నారు. కృష్ణుడికి ఒక కోరిక కలిగిందండి. ఏం కోరిక కలిగిందో మహాప్రభు కృష్ణుడు మనసులో ఒక విశేషమైన కోరిక కలిగింది, అది తీర్చుకోవడానికి మహాప్రభుగా వచ్చారు. భక్తులు అక్కడ కూడా ఉన్నారు కలవడానికి. అంటే కృష్ణుడు రాధాదేవి భక్తులు బృందావన భక్తుల్లో ముఖ్యంగా బృందావనలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఎందుకు నా పట్ల ఇంత ఆకర్షితులు అవుతున్నారు, నాలో ఇంత మధురిమ ఎలా ఆస్వాదిస్తున్నారు ఈ మధురిమని, వాళ్ళ ప్రేమ యొక్క గొప్పతనం ఏంటి అని తెలుసుకోవాలని కృష్ణుడికి కోరిక. ఆస్వాదించాలంటే భక్తుల రూపంలో వచ్చేనే ఆస్వాదించాలి. అందుకే ఇక్కడ ఒక భక్తుడిగా వచ్చారు. అక్కడ ఆస్వాదించినచ్చు కదా, ఇక్కడ రాదు. అక్కడంతా పరిచర్యమే కదా ఆస్వాదన ఉంటుంది. అక్కడంతా పరిచయం చేసేవాళ్ళు, పరిచయం అంటే సేవించే వాళ్ళే ఉంటారు కాబట్టి ఆస్వాదన. ఇక్కడ మనకు కూడా పంచడం కోసం, ఇక్కడ మనకు పంచడం కోసం. ఆగే అవతిల్లయ్యే గురు పరివార సంక్షేపే కహియే కహానా యాయ విస్తార. భగవంతుడు వచ్చే ముందు ఎవరు వస్తారు? భక్తులు ముందు వస్తారని ఏర్పాట్లు చేస్తారు. ఎవరైనా గొప్ప నాయకుడు వస్తున్నారంటే అనుచరులు ముందే వచ్చి అక్కడనే ఏర్పాట్లు చేస్తారు కదా. సో నాయకులకు నాయకుడు ఒక నాయకుడు దేవాది దేవుడు. చైతన్య మహాప్రభు వచ్చే ముందే, ఆయన ప్రకటన కాకముందే అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆయన భక్త బృందము వచ్చి ఇక్కడ అవతరించారు. కొన్ని పేర్లు చెప్తున్నారు ఇక్కడ. శ్రీ శచి జగన్నాథ శ్రీ మాధవపురి కేశవ భారతి ఆర శ్రీశ్వరపురి అద్వైతాచార్య ఆర పండిత శ్రీవాస ఆచార్యరత్న విద్యానిధి ఠాకూర హరిదాస్ శ్రీ హట్ట నివాసి శ్రీ ఉపేంద్ర మిశ్ర నామ వైష్ణవ పండిత ధనీ సద్గుణ ప్రధాన సప్తమిశ్రతార పుత్ర సప్త ఋషీశ్వర కంసారి పరమానంద పద్మనాభ సర్వేశ్వర జగన్నాథ జనార్దన త్రైలోక్యనాథ నదీ ఆతే గంగా వాస కైల జగన్నాథ. ఇక్కడ జగన్నాథ్ మిశ్ర గురించి కూడా చెప్తున్నారు. ఎవరు? ఉపేంద్ర మిశ్ర ఏడుగురు కుమారులు సాధువులు అతి ప్రభావశీలు వారే. ఇది జగన్నాథ్ మిశ్ర ఒక తండ్రి పేరు ఉపేంద్ర మిశ్ర. కంసారి ఈయన 7 మంది కొడుకులు. కంసారి అంటే కంస మదనం కంసుని వరించిన మురారి మురళిని ధరించిన ఆయన అట్లే కంసారి అంటే కంసుని సంహరించిన
కంసలోడు కాదు కంసారి ఎప్పుడన్నా కంసుని వధించాడు కాబట్టి కంసారి మురారి అండి ఏం చెప్పావు అది జస్ట్ మురళీధర కాదు మురారి రెండు కనిపిస్తుంది మురారి అనేది మురారిగానే అంటారు కదా మురళి మురారి అసలే చెప్పాడు కాబట్టి హరి అంటే శత్రువు ఇప్పుడు మనకైతే భాగవతంలో మురారి అంటే ఇది బయట ఏం చెప్తారు మురారి అంటే మురళిని ధరించిన వారు ఏం చెప్తారు మురళీధర అయితే రెండు రకాలుగా చెప్తారు అది ఫాలో వచ్చేసింది సరే కంసారి రెండు పరమానంద తర్వాత పద్మనాభ సర్వేశ్వర జగన్నాథ ఐదు ఆయన జగన్నాథ్ మిశ్ర ఆరు జనార్దన ఏడు త్రైలోక్యనాథ వీరిలో ఐదవ వాడైన జగన్నాథ మిశ్ర నదియాలు గంగాతటము చెంత నివసించాలని నిర్ణయించుకున్నారు జగన్నాథ మిశ్రవర పదవి పురందరానంద వసుదేవ రూప సద్గుణ సాగర సాగర్ అంటే సముద్రం సద్గుణ సాగర్ అంటే సముద్రం లాంటి ఎవరిలో జగన్నాథ కాదు జగన్నాథ మిశ్ర జగన్నాథ మిశ్ర పురంధరుడని పిలువబడ్డాడు అచ్చము నంద మహారాజు వసుదేవునిలాగా ఆయన సమస్త సద్గుణ సాగర రూపంలో విలసిల్లాడు జగన్నాథ మిశ్రలో నంద మహారాజు వసుదేవుడిలో ఉన్నటువంటి గుణాలన్నీ ఉన్నాయి ఎన్ని గుణాలు ఉన్నాయి వాళ్ళలో అంటే చెప్పలేము సాగరంలో ఎన్ని బిందువులు ఉన్నాయో అన్ని దివ్య లక్షణాలు ఉన్నాయి వసుదేవ నంద మహారాజు ఆ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి జగన్నాథ్ జగన్నాథ్ తన శచి మాత గురించి చెప్తున్నా సార్ తారాపత్ని శచి నామ పతివ్రత సతి యారా పిత నీలాంబర నామ చక్రవర్తి ఆయన భార్య అయిన శచిదేవి మహాపతివ్రత సాధారణ స్త్రీ కాదు భగవంతుడు వీళ్ళు నిత్యసిద్ధులు వీళ్ళు భక్త సేవకే అంకితమైన ఇల్లాలు ఆమె తండ్రి పేరు ఈయన కృష్ణలీలలు ఎవరు ఆయన రాధారాణి తండ్రి గర్గముని ఆయన ఇంటి పేరు చక్రవర్తి ఇంటి పేరు చక్రవర్తి అంట నీలాంబర పేరు నీలాంబర చక్రవర్తి పూర్వం గర్గముని అని గౌరగణోద్దేశ దీపికలో పేర్కొనబడింది గౌరగణోద్దేశ దీపిక అనే పుస్తకం ఉంది దాంట్లో కృష్ణ చైతన్య లీలలో ఉన్న వాళ్ళు కృష్ణలీలలో ఎవరు అనేది అన్ని వివరాలు ఉన్నాయి రాడ దేశ జన్మిల ఠాకూర్ నిత్యానంద పేరు చెప్పుకుంటూ వస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రకటమయ్యారు గంగాదాస పండిత గుప్త మురారి ముకుంద బెంగాల్లోని ఏ ప్రాంతంలో గంగానది ప్రవహించదో అటువంటి దేశాన్ని రాడా దేశం అని పిలుస్తారు బెంగాల్లోని ఏ ప్రాంతంలో గంగానది కనిపించదో అటువంటి రాడా దేశంలో నిత్యానంద ప్రభు గంగాదాస పండితుడు మురారి గుప్త ముకుందుడు జన్మించారు రాడా దేశం దేని గురించి ఏకచక్ర గ్రామం ఏకచక్రపురం పాండవులు అక్కడ నివసించారు నిత్యానంద ప్రభు చాలా విస్తారమైన లీలలు చేశారు అక్కడ నిత్యానంద ప్రభు స్థాపించినటువంటి శ్రీకృష్ణుడి శ్రీ విగ్రహం ఉంది ఆయన పేరు బంకిరాయ అని పిలుస్తారు బంకిమరాయ అని కూడా పిలుస్తారు అక్కడ చెప్తారు నిత్యానంద ప్రభు చివరిలో ఆ శ్రీకృష్ణుడి విగ్రహంలో ప్రవేశించారని అందువల్ల తర్వాత జాహ్నవి మాతను కూడా ప్రతిష్ఠించారు అక్కడ ముందు రాధాకృష్ణే ఉండింది మదన గోపాల ఇదే పేరు అసంఖ్య భక్తేర కణాలి అవతార శేషేవతీర్ణ ఇల బ్రజేంద్ర కుమార్ బ్రజేంద్ర కుమారుడైన శ్రీకృష్ణుడు అసంఖ్యాకమైన భక్తులను తొలుత ఆవిర్భవింపజేసి చివరికి స్వయంగా తాను అవతరించారు ఎంతమంది భక్తులు అవతరింపజేశాడంట అసంఖ్యాకం అంటే అందు గురించి మనం ఏం చెప్తాం పంచతత్వ మంత్రం చివరిలో జయ అనేది అందరికి వర్తిస్తుంది జయ శ్రీకృష్ణ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత ఆచార్య
జయ గదాధర, జయ శ్రీవాస్పల్లి, తర్వాత గౌర భక్తుడు, ఆది గౌర భక్తుడు, జయ జయ ఆది, వాళ్ళని కూడా కీర్తించాలి, గౌరభక్త బృందాన్ని కూడా కీర్తించాలి అని చెప్పారు. ఇప్పుడు మనం పాటిన దాంట్లో కూడా అదే కదా, జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర, జయ అనే పదం ఉందా లేదా? భగవంతుని కీర్తించాలి, భగవద్ భక్తునికి కూడా కీర్తించాలి, అప్పుడే మన భక్తి సంపూర్ణం అవుతుంది. కేవలం భగవంతుని కీర్తిస్తాను గుర్తిస్తాను అంటే సంపూర్ణం కాదు భక్తి. కనిష్టాధికారి అని చెప్పచ్చు, కనిష్టాధికారి భగవంతుని ఒక్కడనే గౌరవించడం నేర్చుకుంటాడు, మిగతా భక్తుల్ని గుర్తించలేడు కనీసం. ఆ స్థాయిలో ఉండిపోకూడదు ఎక్కువ కాలం. భక్తుల్ని గుర్తించడం, గౌరవించడం, ఆదరించడం, వాళ్ళు చెప్పింది ఆలకించడం, అనుసరించడం, పాటించడం, ఇవి నేర్చుకుంటే కనిష్ట స్థాయి నుంచి మధ్యమ స్థాయికి వస్తా. పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా చెప్పినప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్థాయి ఎదుగుతాం, కనిష్ట స్థాయి నుంచి మధ్యమ స్థాయికి వస్తారు. తీసుకోవట్లేదు ఏదన్నా చెప్పినప్పుడు అంటే గుర్తించట్లేదని అర్థం. ఎవరైనా నీకు ఏదైనా చెప్పారు, అథారిటీ కావచ్చు లేదా నీ మేలు కోరి కావచ్చు, తీసుకోవట్లేదంటే ఏ స్థాయిలో ఉండిపోతాము? భక్తుడిగానే ఉంటాము, కనిష్ట స్థాయి ఆరంభ స్థాయిలో నిలబడిపోతాం. అది ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు, కనిష్ట స్థాయితో ఉండటం ఆరంభం ఎట్టు పైకి ఎదగాలి తొందరగా. అసంఖ్య భక్తుల కొరాయిల అవతార, చాలా మంది సంఖ్య లెక్క పెట్టలేనంత అంతమంది భక్తులు అవతరించారు. ప్రభువుర ఆవిర్భావ పూర్వేయత వైష్ణవ గణ అద్వైతాచార్య రస్తానే కరేణ గమన. మా ప్రభు అవతరణకు ముందు వైష్ణవులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అద్వైతాచార్య ఆధ్వర్యంలో భక్తి చేస్తుండే వాళ్ళు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో భగవద్గీత భాగవతం చదివేది చర్చించేది ఉండేది. గీతా భాగవత కహి ఆచార్య గోసాయి, అందరికి నాయకుడు ఆయన అద్వైతాచార్య, భగవద్గీత భాగవతము చర్చించేది. జ్ఞాన కర్మ నిందికరే భక్తిర బడాయి, ఆయన భగవద్గీత భాగవతం చక్కగా వర్ణించి జ్ఞాన కర్మ వీటన్నిటిని శుద్ధ భక్తి నుంచి వేరు చేసి చూపెట్టేవాళ్ళు. భగవద్గీత భాగవతం యొక్క లక్ష్యం శుద్ధ భక్తి, ప్రేమ భక్తి అని, జ్ఞానం కాదు కర్మ కాదు అని నిరూపించి అందరికీ చెప్తుండేది. సర్వశాస్త్రే కహి కృష్ణ భక్తిర వ్యాఖ్యాన, జ్ఞాన యోగ తపోధర్మ నాహి మని ఆనా. శాస్త్రాలు అన్ని శాస్త్రాల్లోనూ కూడా దిట్ట ఎవరు? ఆచార్య అద్వైత ఆచార్య. అన్ని శాస్త్రాల్లో కూడా కృష్ణ భక్తిని సూచించారు. భగవద్గీత ఒక శ్లోకం వస్తుంది కదా, వేదైశ్చ సర్వై అహమేవ. కృష్ణుడు కూడా చెప్తున్నాడు, అన్ని శాస్త్రాలు విద్యల యొక్క లక్ష్యం నేనే నన్నే తెలుసుకోవాలి అని. అదే అద్వైతాచార్య ఇక్కడ అన్ని శాస్త్రాలు, ఏ శాస్త్రం ఆయన చేతికి ఇచ్చినా కూడా ఎవరి గురించి చెప్పేది? కృష్ణుడి గురించి చెప్పేది. సర్వశాస్త్రాల సారం అది, సర్వమంత్ర సార ఏది? కృష్ణనామం. వేదాలు నువ్వు ఎంత పెద్ద చదువు చదువు, ఏ చదువైనా సరే అది కృష్ణుడు తెలుసుకొని ఉంటే నీ చదువు సఫలమైంది, లేదంటే విఫలం అంటే ఫెయిల్ అయిపోయినట్టు, సఫలం అంటే పాస్ అయిపోయేవాడు. తార సంజ్ఞానంద కొరే వైష్ణవేర గణ, కృష్ణ కథా కృష్ణ పూజ నామ కీర్తన నామ సంకీర్తన. అద్వైత ఆచార్య ఇంట్లో వైష్ణవులందరూ కలిసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు కలిసి కృష్ణ కథ, ఇంకా కృష్ణ పూజ, ఇంకా ప్రసాదం లేదే లాస్ట్లో ఆకలి కదా, కరెక్టే చెప్పారు, అలా ఆకలి లేదు. మరి ప్రసాదం ఏం చేసావు, నివేదన చేసింది
సో కృష్ణ కథా కృష్ణ పూజ నామ సంకీర్తన నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ ఆనందించేవారు. ఇస్కాన్ ఏం చేస్తున్నారు? అదే వివరించే ఇస్కాను చైతన్య లీలలో భాగం అని. ఇదంతటి భాగ్యవంతులు చైతన్య మహాప్రభు లీలలో పాలు పంచుకుంటున్నారా లేదా? లేదా సంశయం ఉంది. ఎంతమందికి సంశయం ఉంది? చదివిస్తున్నారని చెప్తున్నారు. అందరు ఒప్పుకున్నారు బాబు. అందరు ఒప్పుకున్నారు కదా? అందరు ఒప్పుకున్నారు. ఒప్పుకోలేదా? ఏమి ఎందుకు ఒప్పుకో? చెప్పు. చైతన్య మహాప్రభు ముందే తన సేనాపతి వస్తారు, నా లీల విస్తరిస్తారండి. అవును, ఆయన లీల నేను విస్తరించాము. మనం దాంట్లో బాగా ఆయన కాదంటుంటే ఇంకా డీప్ అని ఇంకా డీప్ అని. సరే ఇక్కడ రాశారు ప్రభుపాద్ కేవలం ఈ సిద్ధాంతాల పైనే కృష్ణ చైతన్య ఉద్యమం నడుస్తున్నది. కృష్ణుడి గురించిన చర్చ ఎంతమంది చర్చిస్తున్నారు ఇక్కడ? చర్చ అంటే కనీసం ఇద్దరు ఉండాలి, ఒక్కరు చదివేది కాదు చర్చ అంటే. భగవద్గీతలు ఉందా లేదా దీని గురించి? బోధ ఎంత స్వరం. ఒక్కడే కూర్చొని చదవని ఎక్కడ చెప్పలేదు కృష్ణుడు. ఎవరు లేనప్పుడు అది వేరే పరిస్థితి. బోధయంత పరస్పరం కథయంతశ్చ మా నిత్య ఒకరినొకరు చర్చించుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది అతనికి? శిష్యంతి చాలా సంతృప్తిగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి చాలా మంచి అవగాహన కలుగుతుంది, సంతృప్తికరమైన సంబంధాలు ఏర్పడతాయి. కృష్ణ కథ చర్చిస్తే చాలు వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుంది. ఆ విధంగా సంబంధాలు బాగా గాఢమైన తర్వాత మాయ ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ వ్యక్తి చీమంతా కూడా కదలదు. భక్తులు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఉన్నవాళ్ళు అంటే ఇదొక కారణం కూడా చూసుకోవచ్చు. కథ చర్చ చెయ్యరు, నా పాటకి నేను చదువుకుంటాను అనేది ఆ ధోరణి అంత మంచిది కాదు. అవకాశం ఉన్నప్పుడు ఇతర భక్తులతో కలిసి కథ చర్చించాలి. దానివల్ల చాలా దృఢంగా తయారవుతారు భక్తిలో, ఊహించలేనంత దృఢంగా తయారవుతారు. కారణమేమి? కృష్ణుడు స్వయంగా చెప్పాడు, నా కథ చర్చించండి, మీరు మీరు చర్చిస్తే నాకు ఆనందం, నేను ఆనందపడితే మీకు ఆనందం. ఆనందం లేనప్పుడు బయటికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు బయటికి? ఆనందం దొరకనప్పుడే. ఆనందం దొరికిన వాళ్ళు వెళ్తారా? ఈగలు తోలండి, ఎంతనో తోలండి. ఒకటి బెల్లం ఉంటే ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వస్తుంది. అది ఎప్పుడు వెళ్ళిపోతుంది? అక్కడ మొత్తం ఇల్లు పోసి తుడి చేస్తే అంటే అర్థం ఏమి? నేను ఈరోజు ఉన్నాను ఇస్కాన్లో, బయటకు వెళ్ళిపోతున్నానంటే నేను ఆనందం పొందట్లేదు. పొందట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటి విధానాన్ని నేను స్వీకరించలేదు. ఒకటే కారణం, వేరే కారణాలు అన్నీ చెప్పచ్చు నేను, అవన్నీ కారణాలు కాదు. ఇది మటుకు వాస్తవం. ఎందుకు ఈ నామం మధురం? ఆ మధురాన్ని చూసే వచ్చావు. ఎందుకు దాన్ని ఇప్పుడు బయటకు వెళ్తున్నావు అంటే ఆస్వాదించలేదు కాబట్టి వెళ్తున్నావు. అంతేగాని ఇది అయిన వల్ల అయిన వల్ల కాదు. అయ్యగా ఎంతన్నా తోలు బెల్లం ఉందంటే ఏ వస్తూనే ఉంటుంది, అక్కడికే వస్తూనే ఉంటుంది ఎంత చేసినా కూడా. ఎందుకు? దాని రుచి, దాని వాసన పసిగట్టింది కాబట్టి. నేను పసిగట్టలేదు, ముందైతే వచ్చాను దాన్ని ఆస్వాదించట్లేదు, అంటే దాని విధానాన్ని స్వీకరించట్లేదు కాబట్టి ఆ రుచి నాకు తగ్గిపోయింది. ఉంది ముందు వచ్చామంటే రుచి ఉంది కాబట్టి వచ్చాం. ముందు ఆ రుచిని పెంచుకోవాలి, నిలబెట్టుకోవాలంటే ఒక విధానం, ఒక పద్ధతి ఉంటుంది. ఆ విధానము పద్ధతే వైష్ణవ సంప్రదాయ, వైష్ణవ విధానాలు ఉంటాయి. జూనియరు, సీనియరు, ఉన్నతమైన వాళ్ళు, కొత్త వాళ్ళు, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, సీనియర్లతో ఎలా వ్యవహరించాలి, లేదా గుళ్ళో ఉన్నటువంటి ప్రభుపాద్ ఇచ్చినటువంటి
నిర్మాణంలో ప్రభుపాద్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని ఎలా గౌరవించాలి. అతను కొత్త వ్యక్తి కావచ్చు, కానీ ప్రభుపాద్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, సేవ చూస్తున్నాడు, ఆయనని ఎలా గౌరవించాలి, ఇవి నేర్చుకోవాల్సింది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ప్రభుపాదకి తలొంచినట్టు. నేను ప్రభుపాదకే తలొంచుతాను, ప్రభుపాద పుస్తకాలు చదువుతున్నాను కదా. లేదు, ప్రభుపాద పుస్తకాల్లో చదివితే వాస్తవంగా ప్రభుపాద ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో, విధానం, అథారిటీ అధికారి చూసుకున్న వాళ్లకు తలంచాల్సి ఉంటుంది. తలంచినప్పుడు ఏమవుతుంది, ఆస్వాదన లభించదు, కొంతకాలం తర్వాత విసుగు వస్తుంది, పెట్టుకుంటుంది. కాబట్టి బయటకు వెళ్తున్నామంటే ఏ ప్రధాన కారణం, వచ్చిన తర్వాత ఆస్వాదన లేదు. ఎందుకు ఆస్వాదన లేదు అంటే విధానం కనీసం ఒక్క భక్తుడితోనే మనకు బంధం ఉండాలి. దృఢమైనటువంటి బంధం ఇస్కాన్లో ఎలా వస్తున్నది, కృష్ణ కథ చర్చ ద్వారా వస్తుంది. దగ్గరగా కూర్చొని జపం చేయడం, ముఖ్యంగా కథ చర్చించడం, దీని ద్వారా భక్తుల మధ్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఆ విధంగా సంబంధాలు పటిష్టంగా ఉన్నప్పుడు ప్రచారం చాలా దృఢవంతంగా సాగుతుంది. మాయ ఏం చేయలేదు. ఆలోచించుకోండి, ఇంత మంచి అవకాశం దొరికింది, కనీసం ఒక ఎవరన్నా ఇద్దరిద్దరు కలిశారు, వేరే మాటలు మాట్లాడకుండా. మీరు ఏదైనా చదివించారు కదా, నాకు రెండు మూడు విషయాలు చెప్పండి. మనం చదివింది వాళ్ళకి చెప్పడం, ఒకవేళ పుస్తకం ఉంటే ఇద్దరు కలిసి కూర్చొని కొద్దిసేపు చర్చించడం చాలా కష్టమే. ఇది చాలా తేలికైనటువంటి విధానం, నామము ఆనందం పొందడానికి. ఇక్కడ ఏమి, కృష్ణ కథ, కృష్ణ పూజ, నామ సంకీర్తన, ప్రభుపాదే నాశనర్ భాష్యంలో ఇస్కాన్లో ఇవే చేస్తున్నాం మేము. మనం ఇస్కాన్లో ఉన్నాము, ఇది చేస్తున్నామా లేదా చూసుకోవాలి. కృష్ణ కథ చర్చ, నామ సంకీర్తన చేస్తున్నాం. సంకీర్తన అంటే ఏంటి, అందరు కలిసి చేయడం, అంతేనా సంకీర్తన అంటే. ఇంకేమైనా ఉందా, కృష్ణ సంకీర్తన అంటే మనసా వాచ కర్మణ మూడు కలవాలి. సమ్యక్, సమ్యక్ అంటే పూర్తి, మనసా వాచ కర్మణ. ఇద్దరు కలిసి సేవ చేస్తున్నాం, ఏదన్నా పని చేస్తున్నాం, వంట చేసేది. నీ మనసు నా మనసు కలవాలి, లేకుంటే సంకీర్తన కాదు అది. ఇద్దరు ఒకే ఆలోచన ఉండాలి. మనం వంట చేస్తున్నాము, ఈరోజు భగవంతుని నైవేద్యం పెట్టాలి, ఒకే ఆలోచన. మనసు కలిసిందా లేదా అక్కడ, అప్పుడు సంకీర్తన. ఆ వంట కూడా సంకీర్తన. సంకీర్తన అంటే కేవలం కర్తాలు పట్టుకొని చేసేది, అది కూడా ఒక సంకీర్తన. ఇది ఒకటిగా సంకీర్తన. వంట దగ్గర ఇద్దరు కలిసి చేస్తున్నారు, పూలు కొడుతున్నారు, ఇద్దరు కలిశారు, నలుగురు కలిసి బాగా ఆలోచించి ఇలా చేస్తే బాగుంటుంది, ఒకరినొకరు సహకరించుకోండి. ఇది మనసు కలుస్తుంది, శరీరం కలుస్తుంది, వాక్కు పలకడం, సేవ గురించి మాట్లాడటం, ఇది కూడా సంకీర్తన. అంటే సర్వాన్ని భగవత్ సేవలో వినియోగించడం, ఇది కూడా సంకీర్తన. ఇంకొక అర్థం, ఒక అర్థం ఏంటి, కలతాలు మృదంగం ఇవి పట్టుకొని నలుగురు కలిసి కూర్చొని చేసేది సంకీర్తన. సర్వాన్ని భగవత్ సేవలో వినియోగించేది, ఇది కూడా సంకీర్తన. విశాలమైనటువంటి అర్థం. కాబట్టి మనసు కలవకుండా సంకీర్తన ఉంటుంది. మనస వాచ కర్మ, ఒక్కోసారి పలుకుతూనే ఉంటాం మంత్రం, ముఖ్యంగా జపంలో. ఎక్కడికి వెళ్ళిపోయింటుంది మనసు, జపం అయిపోతుంది, ఇంకా రెండు మాలలు ఉన్నాయి, ప్రసాదం ఎక్కడ ఉంటుందా, పరిగెత్తుంది అప్పటికి. ఇంకా రెండు మాలలు ఉన్నాయి కదా, లేదు లేదు, తొందర అయిపోతే కొంచెం పడుకోవచ్చు ఈరోజు. జరుగుతుందా లేదు చెప్పండి, దాని సంకేతం అనేది అది ఎలా అంటారు చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది, అయిపోయింది ఇంక మాల, ఇంకా 10 పూసలే ఉన్నాయి, ఇంకా వెళ్ళి తినేయచ్చు.
అక్కడ అది నామ సంకీర్తన ఎట్లా అవుతుంది? అది మనసు ఎక్కడో ఉంది జప, ఇది అపరాధంతో కూడిన జపం ఉంది. ధ్యానపూర్వకం లేకుంటే అపరాధంతో కూడిన జపం వల్ల ఆనందం లభించదు. ఆనందం లభించకపోవడం వల్ల ఆనందం వెతుకుతూ ఇంకొక చోటుకు వెళ్తుంది. చాలా తేలికే భక్తి, స్వీకరించిన వాళ్ళకు తేలిక. ఎలా స్వీకరించడం? తల్లి బిడ్డ, చిన్న బిడ్డ చూడడం అమ్మ ఎలా చెప్తారని, నాన్న తిను అంటే తింటాడు, కూర్చోంటే కూర్చుంటాడు, ఎందుకు కూర్చోలేను, ఎందుకు తినాలో చెప్తే ఎవరికి నష్టం? పిల్లవాడికి నష్టం. అది భక్తుడంటే ఏ దీక్ష, దీక్ష కాలే శిష్యకరే ఆత్మసమర్పణ. సమర్పించుకోవాలంటే పూర్తిగా ఇది చెయ్యి అంటే ఓకే ఎస్ చేస్తాను, అది ఆత్మసమర్పణ. అప్పుడు కృష్ణుడు చెయ్యి కాలే కృష్ణ తారే కరే ఆత్మసమ. ఎవరైతే ఆ విధంగా సమర్పించుకుంటారో, కృష్ణుడు ఆ విధంగా సమర్పించుకున్న అంకిత భావంతో ఉన్న భక్తుడిని తనతో సమానంగా చూస్తాడంట. ఉపదేశ అమృతంలో దీక్షకాలే భక్తకరే ఆత్మసమర్ప, శిష్యకరే ఆత్మసమర్పణ, శయికాలే కృష్ణధారకరే ఆత్మసమ. అంటే ఇంకా అతను భౌతికం కాదు, ఆత్మసమ అంటే కృష్ణతో సమానం అంటే ఆయన దేవుడు అయ్యాడని కాదు, పూర్తి ఆధ్యాత్మికం అంకిత భావంతో. కింతు సర్వలోక దేకి కృష్ణ బహిర్ముఖా విషయే నిమగ్న లోక దేకి పాయ దుఃఖ. శ్రీ భక్తులందరూ కలిసి అద్వైతాచార్య ఇంట్లో భగవద్గీత ఏమి కృష్ణ కథ, కృష్ణ పూజ, కృష్ణ సంకీర్తన చేస్తూ ఆనంద సాగరంలో మునిగిపో మునిగి తేలుతున్నారు. మునిగిపోయారు, తేల బయటకు రావట్లేదు. అయితే వాళ్ళకి బాధ వేసిందంట, ఏం బాధ ఇంత ఆనందం ఉంది కదా, ఏం బాధ? సర్వలోక దేకి సాధారణ జనులను చూసి కృష్ణ బహిర్ముఖ, వాళ్ళు ఆనందించట్లేదే, మనమే ఆనందిస్తున్నామే, ఈ బాధ వేసింది. భౌతికమైన వ్యక్తి అయితే అదేవాడు నేను ఎంజాయ్ చేయాలి ముందు, తర్వాత వాళ్ళు ఉన్న ఒకటి పోయినా ఒకటి వాళ్ళు దెబ్బ తిన్నా పర్వాలేదు, నేను ఆనందపడాలి. ఇక్కడ కృష్ణ బహిర్ముఖ, కృష్ణుని మర్చిపోయారే వాళ్ళు, కృష్ణుడికి దీప చూపిస్తున్నారే అంతవరకు, అందువల్ల దుఃఖంలో. కృష్ణ బహిర్ముఖ అంటే ఉన్ముఖ అంటే ముఖాముఖి, బహిర్ముఖ ఎదురుగా నిలబడితే ఉన్ముఖ, దీప చూపిస్తే బహిర్ముఖ. ఏమనిపిస్తుంది దీప చూపిస్తే? అంత చీకట్లో పడిపోతుంది. అది చూసి బాధ వేసింది వీళ్ళకి. కింతు సర్వలోక దేకి కృష్ణ బహిర్ముఖ విషయే నిమగ్న లోక దేకి దుఃఖం. భౌతికమైన జీవనంలో ఉన్నారు అందరూ, ఇది దుఃఖం వేసింది ఎవరికి? లోకేరా నిస్తార హేతు కరేన చింతన కేమతేషోకేరాతారణ. ఏ విధంగా వీళ్ళని ఈ దుఃఖం నుంచి బయటపడేయాలి? వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఇల్లు వాహనాలు అన్నీ ఉన్నాయి, కానీ భక్తులు వాళ్ళని చూసి బాధ వేసింది. ప్రభుపాద అమెరికాలో అడుగు పెడితేనే చాలా బాధ వేసింది ప్రభుపాద. ఏం చూసి ఇల్లు మేడలు వాహనాలు వాళ్ళు చూసి వాళ్ళు పరిగెత్తి చూసి చాలా బాధ వేసింది. అది మనకైతే అమెరికాలో అడుగు పెట్టాను వెంటనే వాట్సాప్ ఫోటో అదేమంటారు ఎన్నో చేసి పంపిస్తారు, ఇంటికి చూడు అమెరికాలో ఉన్నా నేను అని. ప్రభుపాదకి చాలా బాధ వేసింది. వైష్ణవ హృదయం ఆ విధంగా ఉంటుంది, వైష్ణవుల దృష్టి వేరే. వైష్ణవులకి సర్వత్రా కృష్ణుడే గుర్తొస్తుంటాడు. ప్రభుపాద ఒకసారి ఏది పండు పండు తీసుకుని గింజ గింజకు గింజలు ఉండేది పండులో, ఆ గింజను చూసి కృష్ణుడు గురించి వర్ణిస్తుంది. ఎంత అద్భుతం చూడండి, ఇది
చిన్న గింజలో పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టులో చాలా పళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళలో ఈ గింజలు ఉన్నాయి, ఆ గింజల్లో మళ్ళీ చెట్టు ఉంది. కృష్ణుడు ఎంత అద్భుతం చూడండి, కృష్ణుడి యొక్క సృష్టి మనం తిని తిన పడేస్తాం, పట్టించుకుంటాము. పట్టించుకోవడం అంటే ఇటువంటి ఆలోచన వస్తుందో మనకి, తినేసామా విత్తనం పడే మా టెంకా కనబడి పడేస్తారులే, పడేయద్దని కాదు, ఆ చింతన కృష్ణుడే గుర్తొస్తాడు. ఏమి చూసినా కూడా స్థావర జంగమ దైకే నా దైకే తారమూర్తి, ఏమేమి చూసినా కూడా కృష్ణుడే గుర్తొస్తుంటాడు. అది ఇక్కడ వాళ్ళు బాధ, సాధారణ జనులు భక్తి చేయట్లేదు, వాళ్ళకి వీళ్ళకి చింతన ఎక్కువైపోయింది. బిడ్డ పుష్టికరంగా లేడు, అనారోగ్యకరంగా ఉన్నాడంటే ఎవరికి బాధ? తల్లి బాగానే ఉంది ఆరోగ్యకరంగా, కానీ బాధపడుతుంది. నీకేమైంది అమ్మా, బాగానే ఉన్నావు కదా అంటే, వైష్ణవులు సాధారణ జనులు భక్తి చేయకుండా బాధ అనుభవిస్తుంటే వాళ్ళు తట్టుకోలేరు. శివ భక్తినో ఠాకూర్ రాసిన కృష్ణనామ సుధా కరియప జుడావో భక్తి వినోద ప్రాణ్, అయ్యా ఈ భక్తి వినోద ప్రాణానికి కొంచెం ఊరట కలిగించండి. ఎలా? కృష్ణ నామ సుధా కరియపాన్, తాగండి మీరు. ఏం తాగాలి? కృష్ణనామామృతం మీరు తాగితే నాకు ఊరట కలుగుతుంది. అంటే నాకు అంత కష్టంగా ఉంది, మీరు చేయకుండా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతుంది. కృష్ణనామ సుధా, సుధ అంటే అమృతం, కృష్ణనామ సుధ, మీరు తాగితే నాకు ఆనందం. భౌతికమైన వ్యక్తి అయితే అది కూడా లాక్కొని ఎత్తిపెట్టుకొని రేపు ఎల్లుండికి అయినా కూడా. కృష్ణ అవతరి కరిన భక్తిరా విస్తారా తబేత సకల లోకే రాయి బేనిస్తారా. భక్తులు ఆలోచిస్తున్నారు చూడండి, భక్తిని పెంచడానికి స్వయంగా శ్రీకృష్ణుడు అవతరిస్తేనే ఈ జనులందరికీ ముక్తి సాధ్యపడుతుంది అని శ్రీ అద్వైతాచార్య ఆలోచించారు. ఇదంతా ఎవరి చింతన? అద్వైతాచార్య యొక్క చింతన. వీళ్ళు ఎలా భక్తిలోకి వస్తారు? కృష్ణ అవతారితే ఆచార్య ప్రతిజ్ఞా కరియా. ప్రతిజ్ఞ అంటే గట్టి పట్టు. కృష్ణుని నేను పిలిపిస్తాను ఇక్కడ, గట్టి పట్టుబడి. ఎవరు? కృష్ణ పూజ కరే తులసి గంగా జల దియా. ఈ ఆలోచనతో అద్వైతాచార్య శ్రీకృష్ణుని అవతరింపజేస్తానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తారు కదా స్కూల్లో, ఏం చెప్పిస్తారు? రోజు చేపిస్తారు కదా, చీట పెట్టుకుంటారా? చేసి 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 అలవాటు అయిపోయింటుంది. పచ్చి అబద్ధాలు మాట్లాడడం, ఒక్కరోజు అబద్ధాలు చెప్పేది, రెండు రోజులు చెప్పేది వేరు, సంవత్సరాలు తడబడి అబద్ధాలే చెప్పిస్తారా? ఇంకా వాళ్ళకి బీజం ఎట్లా వస్తుంది నోట్లో చెప్పండి. స్టార్టింగ్ నుంచి స్కూల్లో చేరినప్పటి నుంచి అన్ని పచ్చి అబద్ధాలే, పలికేది ఒకటి, చేసేది ఒకటి, చేపించేది ఒకటి, అట్లా అలవాటు అయిపోయిన వ్యక్తి డిగ్రీ ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది నోట్లో? వాళ్ళని ఏం నీతి ఆశిస్తారు? మనకి గొప్పగా చూస్తారు, పీజీ పిహెచ్డి అంత గురించి ఇది ఇది సమాజం ఎట్లా అయిపోయింది, ఇంత పెద్ద పెద్ద చదువు చదువు మళ్ళీ ఘోరంగా ఉన్నారంటే ఇది ఇట్లాంటిది అనిపిస్తుంది. కానీ కృష్ణావతారైతే ఆచార్య అద్వైతాచార్య ప్రతిజ్ఞ చేశారు. దాన్ని ఏం చేశారు? తులసి దళాలతో గంగాజలంతో కృష్ణ పూజను ఆరంభించారు. అదేది ఓంకార గర్జనాది రత్నాది పావనం అదే ధూపదీపక మొత్తానికి అయితే గంగాజలం తులసీదళం. కృష్ణ సేవ ఎంత సులభం చూడండి. మిగతా దేవి దేవత అర్చన అంటే
వినాయకుడికి ఏం పెడితే సంతోషిస్తే ఉంటుంది, ఉండ్రాలు పెట్టండి. దుర్గమ్మ కాళికాదేవి విష్ణు పూజ ఎంత సులభం చూడు. గంగాజలం తులసీదళం రిజల్ట్ చాలా ఉన్నతమైంది, శాశ్వతమైంది. చిన్న కష్టం శాశ్వతమైన ఫలితం, ఎంత పెద్ద కష్టం తాత్కాలిక ఫలితం చిన్నది అది కూడా. అది ఏనుగంత కష్టపడితే ఆ పూజల్లో వాళ్ళకు దోమంత ఏదో లభిస్తుంది. అదో అట్లాంటినే కాల ప్రభావంలో అది నల్లిపోతుంది. కానీ ఇక్కడ చిన్న శ్రమ నీకు పత్రం పుష్పం ఫలం పోయాలి, ఎంత గొప్ప ఫలితం లభిస్తుంది, ఎప్పటికీ నష్టపోదు. అందుగురించి వైష్ణవులు సాధారణ జనులను చూసి మూర్ఖులు, ఏంది మూడులు మూర్ఖులు ఇట్లా అయిపోయారే, ఇంత సులభమైన అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సంతృప్తి పరచాలి, ఏమిచ్చి సంతృప్తి పరుస్తారు? కోట్లు కోట్లు ఉన్నాయండి, అంత స్థితిలో ఉన్నాడు, ఏమిచ్చి సంతృప్తి పరుస్తారు? భగవంతుడు ఏం చెప్తున్నాడు, చిన్న చాలు, నేను సిద్ధంగా ఉన్నాను, చిన్నది ఉన్నాను, నామం చెప్పు చాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నీ పేరు చెప్తూ కూర్చుంటాను, నన్ను జన్మ జన్మలు వదిలే, ఈ జన్మంతా నన్ను చూసుకుంటావా? ఒకవేళ చూసుకుంటా అన్నా కూడా ఆయనకే గ్యారెంటీ లేదు. అది కృష్ణనామం చెప్పు, జన్మ జన్మలకు ఇక కృష్ణుడు నేను వదిలిపెట్టాడు. కృష్ణీరాహ్వాన కరే సగన హుంకార హుంకారి ఆకృష్ట కైల హైల వ్రజేంద్ర కుమార కృష్ణని అదే హుంకార గర్జున గట్టిగా పిలుస్తున్నాడు. రావాల్సిందే, నువ్వు రావాల్సిందే తప్పకుండా. ఎవరు పిలుస్తున్నారు? కృష్ణని అవతరించమని ఆయన గొంతెత్తి అరిచారు. గొంతెత్తి అంటే ఆపదలో ఉన్న వాళ్ళు పిలుస్తారు కదా, చిన్నపిల్లలు అమ్మ అమ్మ. ఏం ఆపద వచ్చినా రైతుసారికి ఇక్కడ ఇతరులను చూసి చాలా బాధ వేసింది. గొంతెత్తి పిలుస్తున్నారంటే అర్థం చేసుకుని ఎంత బాధ వేసిందో ఈ భక్తులు కాని వాళ్ళని చూసి. అనేక పర్యాయములు ఆహ్వానం పలికారు, ఆ విధంగా పిలిచి పిలిచి శ్రీకృష్ణుని ఆకర్షించారు. ఆకర్షణ జగన్నాథ మిశ్ర పత్ని సచీర ఉదరే అష్టకన్యాక్రమే హైలా జన్మి జన్మి మరే. జగన్నాథ మిశ్ర సచిమాత వీళ్ళకి 8 మంది పుత్రికలు జన్మించి మరణించారు. అపత్య విరహేమి శ్రీర దుఃఖి హైల మన, అయ్యో సంతానం లేదే అని ఆయన మనసు దుఃఖపడతాం. సాధారణంగా గృహస్థ జీవనం అంటే ఏంటి? పుత్రహీనం గృహం శూన్యం, ఇంట్లో సంతానం లేదంటే ఆ ఇల్లు శ్మశానం అని చెప్తారు. ఆ ఇల్లు ఇల్లు కాదు, భౌతికమైన విచారణ. అపత్య విరహీ మిశ్ర దుఃఖి హైలమ్మన పుత్రులాగి ఆరాధిలో విష్ణుర చరణ, విష్ణువుని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఏం కోరికతో? పుత్రుడు కావాలని. తవే పుత్ర జన్మిలా విశ్వరూప నామ, ఆ ఫలితం ఎవరు జన్మించారు? విశ్వరూప. ఎవరి విశ్వరూప? మహాగుణవాన్ బలదేవ ధామ, స్వయం బలరాముడే విశ్వరూప. బలరాముడి విస్తరణ బలరాముడే. బలదేవ ప్రకాశ పరవ్యోమే సంకర్షణ, ఎవరైనా ఆధ్యాత్మిక ఆకాశంలో సంకర్షణుడే విశ్వరూపుడిగా వచ్చు. దేహ విశ్వేర ఉపాదాన నిమిత్త కారణ, ఈ విశ్వానికి భౌతిక జగత్తుకు ఆయనే కారణం. మహావిష్ణువు ఎవరి నుంచి వచ్చారు? మహావిష్ణువు
సంకర్షణ నుంచే కదా. అందుకు ఈ విశ్వరూపుడు ఎవరంటే స్వయం సంకర్షణ ఉండే వచ్చాడు విశ్వరూపుడిగా అని చెప్తున్నా. బ్రహ్మాండము మహాసంకర్షణుని విశ్వరూపమని పిలువబడుతుంది. ఆ విధంగా మనకు ఈ జగత్తులో భగవంతుడు తప్ప అన్యమేది కనపడదు. అందుకు ఆయనకు విశ్వరూప, మనం చూస్తున్నది అంతా కూడా భగవంతుడిలోనే ఉంది, అందుకు విశ్వరూప అని పేరు పెట్టి. అతయవ ప్రభుతారే భలే బడాబాయి కృష్ణ బలరామధి చైతన్య నితాయి. మహాసంకర్షణుండే ఈ జగత్తుకు ఉపాదాన కారణం, నిమిత్త కారణం కనుక అతడు దాని ప్రతి వివరములోనూ ఉన్నాడు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు అతనిని తమ జ్యేష్ఠ సోదరుడిని పిలిచారు. ఆధ్యాత్మిక జగత్తులో ఆ ఇరువురు సోదరులు కృష్ణ బలరాములని పిలవబడతారు. కానీ ప్రస్తుతం వారు చైతన్య నిత్యానందులు కనుక సారాంశం ఏమంటే నిత్యానంద ప్రభువు మూల సంకర్షణుడు బలదేవుడు. పుత్ర పాయ దంపతి హైల ఆనందితమన విశేషే సేవన కరే గోవింద చరణ. పుత్ర సంతానం కావాలని ఎవరిని ప్రార్థించారు? విష్ణువుని ప్రార్థించారు. సంతానం కలిగిన తర్వాత ఏం చేస్తున్నారు? విశేష పూజ చేస్తున్నారు గోవిందుడికి. చూడండి, ఎవరైనా బాలాజీకి విశేష పూజ చేస్తారు, సంతానం లేదు సంతానం కలిగిందంటే తిరుపతికి వెళ్ళి స్పెషల్ పూజ చేస్తారు. కొంతమంది అది నిలువ దోపిడి దాని పేరు చెప్పండి. నువ్వు నిలువ దోపిడి వేరు, మనసులో తలంపు వస్తుందో వచ్చినప్పుడు ఏమైతే ఉన్నాయో అవన్నీ అర్పించేస్తారు. ఎప్పుడో చదువు తెలియదు కాబట్టి వేసుకుని పోరు. అసలు హరే కృష్ణ ఎక్కడైనా సరే ప్రభుపాద భాష్యంలో సాధారణమైన వ్యక్తి తను అనుకున్న సాధించిన తర్వాత ముందు భగవంతుని ఆశ్రయిస్తాడు, పొందిన తర్వాత భగవంతుని మర్చిపోతాడు. కానీ వీళ్ళు విశేష సేవ, ఇంకా వీళ్ళ సేవ పెరిగిపోయింది, తగ్గించలేదు. వీళ్ళు అయ్యో నా కొడుకు పుట్టాడు అని కొడుకుని చూస్తూ మురిసిపోయి జపమాల వదిలిపెట్టలేదు. జరుగుతున్నాయి కొన్నిసార్లు వివాహం కాకుండా బాగా జపం చేస్తుంటారు, తర్వాత తల్లి అయిన తర్వాత వివాహం అయిపోయి ఏమో జపం చేయట్లేదంటే ఎక్కడ జపము, ఈ పిల్లలు అది ఆటలు పాటలే అయిపోయింది. కానీ వీళ్ళేం చేస్తారు ఇక్కడ? ఎక్కువ చేశారు ఇంకా భగవంతుడి కథ. అంటే భక్తులకు ఏదైనా ఆనందకరమైన విషయం కలిగితే ఏం చేస్తారు? భగవంతుడిని ఎక్కువ ఆరాధిస్తారు. ఇంకా దుఃఖం కలిగితే ఎక్కువ ఆరాధిస్తారు, ఇంకా ఇంకా ఎక్కువ ఆరాధిస్తారు. సుఖే దుఃఖే బోలే నాకు వదనే సదా హరినాం బోలు. వదన అంటే నోట్లో సుఖం వచ్చింది, ఏం చెప్పాలి? హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే. కష్టం కలిగింది భక్తులు అయితే చేస్తారంట. భక్తులు భక్తుడు అనే దానికి గుర్తు కష్టకాలంలో పరీక్ష, కష్టకాలంలో తెలుస్తుందంటే ఆయన భక్తి చేశాడా లేదా అనేది. కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చింది అయినా సరే నేను మాత్రం నా సేవ నా జపము నేను ఇది మాత్రం నేను వదిలిపెట్టండి ఏమైనా సరే చేస్తుంటాను. వాళ్ళు ఏదైనా భక్తి చేశారు అంతవరకు అనేది గుర్తును, అది దృఢభక్తి చేశారు అనే దాన్ని. దృఢభక్తి లేదంటే కోమల భక్తి ఏమవుతుంది? తుంచితే కృష్ణుడు పెట్టేది పాండవులు లాంటి వాళ్ళకి, మనకు కాదు. ప్రహ్లాద్ మహారాజుకి, పాండవులకి,
అలాంటి వాళ్ళకి కృష్ణుడు స్వయంగా పెడతాడు. కృష్ణుడు మనకు పెడితే మనం ఈ క్షణంలో పారిపోతాం ఇక్కడ నుంచి. ఆ డోస్ ఎట్లా ఉంటుంది కృష్ణుడు ఇచ్చే డోస్? భరత మహారాజు స్వయంగా కృష్ణుడు టెస్ట్ చెప్పాడు. కృష్ణుడు టెస్ట్ చేసి ఎట్లుంటుంది చూడండి, పడిపోవాల్సింది వచ్చింది. జాగ్రత్త, శివుడే తట్టుకోలేకపోయాడు అంత. మోహిని మనం ఎంత చెప్పండి, ఈ మన్మధునే కంట్రోల్ చేసినప్పుడు మోహిని అవతారం చేసి శివుడే సూరయ దేవతలే మోహానికి లోనైపోతారు భగవంతుడి యొక్క పరీక్షకు. మనస్థాయి అది కాదు. ఇక్కడేమి భగవంత్ సుఖం కానీ దుఃఖం కానీ రెండింటిలో భగవంతుని స్మరించాలి. దుఃఖంలో తెలుస్తుంది ఆయన భగవంతుడి పట్ల బంధం ఉందా లేదా అనేది. దుఃఖం కలిగినప్పుడు భగవంతుడే గుర్తొస్తాడు, సుఖం కలిగినా భగవంతుడే గుర్తొస్తాడు. మీకు ఏదైనా మంచి లాటరీ తగిలింది, భౌతికమైన వ్యక్తి ఎవరితో చెప్పుకుంటాడు వెళ్ళి? తన భార్య కొడుకు దుఃఖం కలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడుకుంటాడు, ఇంట్లో కూర్చొని చెప్పుకుంటాడు కదా. అలాగే సుఖం వచ్చింది, అయ్యో కృష్ణుడు ఇచ్చాడు నాకు ఆనందం. దుఃఖం వచ్చింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బాధపడుకుంటాడు. ఒకవేళ బాధపడితే కూడా అది గుర్తు, భక్తి చేశాడు భగవంతుడితో బంధం ఉంది అనే దానికి అది గుర్తు. ఇంకా ఇంకా కొంచెం ఉన్నతి సాధించుంటే దుఃఖం వచ్చినప్పుడు చాలా థ్యాంక్స్ చెప్తాడు కృష్ణుడికి, స్వామి చాలా మంచి పని చేసావు నాకు, అన్ని తెంచిపడేస్తున్నావు అని చెప్పేసి నవ్వుకుంటూ జపమాలు తీసుకొని జపం తీసుకుంటూ ఆ స్థాయిలో లేకున్నా సరే దుఃఖం వచ్చినా నేను మాత్రం వదిలిపెట్టను, కృష్ణుడే బయటపడేయాలి. ఆ స్థాయిలో అయినా ఉంటారు కనీసం, అది ఉన్నత స్థాయి. నవ్వుతూ జపం చేసేది కష్టాలు వచ్చినప్పుడు కనీస స్థాయి ఏంటి, కంట్లో నీళ్ళు వస్తున్నా సరే జపం చేయడం. జపం వదిలిపెట్టాను, భగవతంలో వదిలిపెట్టి ఎక్కడి ప్రోగ్రాం మాత్రం వదిలిపెట్టాను. నేను ఏదో ఒక మూల నుంచి ఉంటాను, అది ఉంటుంది కదా. చైతన్య చరిత అమృతం.